హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సర్ణి పాలిటెక్నిక్ అధ్యాపక ఉద్యోగాల పరీక్షకు ప్రభుత్వము బ్రేక్ వేసింది అంటే తాత్కాలికంగా నిలిపివేయడము జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పరీక్షలకు గాను కొత్త షెడ్యూల్ని సో ఈ యొక్క గురువారం నిర్వహించాల్సిన పరీక్షలకు సంబంధించి సో అందులో చిన్న మిస్టేక్ ఉండడం వలన ప్రభుత్వము నిలిపివేసింది ఫ్రెండ్స్ మొత్తమే నిలిపివేసింది సో మళ్ళీ ఎప్పుడు వాటికి వస్తుందో మరి ఆర్డర్స్ వస్తాయో ఇంకా తేలేని పరిస్థితి ఫ్రెండ్స్ సో మరి దీని గల రీజన్ ఏంటి హైకోర్టు జోక్యం చేసుకొని వీటిని నిలిపివేయడానికి గల రీజన్ ఏంటో మనము క్లియర్గా చూద్దాము ఎవరు కూడా మధ్యలో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది క్లియర్గా ఓకే సో ఫ్రెండ్స్ ఈరోజు పేపర్ ఆర్టికల్లో మనము గమనించినట్లయితే పాలిటెక్నిక్ అధ్యాపక పోస్టుల పరీక్షకు హైకోర్టు బ్రేక్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల పోటీ పరీక్షను గురువారం నిర్వహించేందుకు అనుమతించలేదని హైకోర్టు పేర్కొంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి రెండు వేల పద్దెనిమిదిలో జారీ అయిన ప్రకటనలో దివ్యాంగుల కేటగిరీకి చెందినటువంటి పోస్టులు కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు దీనిపై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఏపీఎస్సి వైఖరిని న్యాయమూర్తి తప్పుబట్టారు ఈ వ్యవహారంపై సంబంధించినటువంటి పూర్తి వివరాలను తమకు తెలియచేయాలని ఆదేశిస్తూ విచారణను బుధవార బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి రజని మంగళవారము ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది సో యాక్చువల్గా ఏపీఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కైనా కూడా ఏపీఎస్సీ అనే కాదు సెంట్రల్ బోర్డు అయినా కూడా వేటి నుంచైనా కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మరియు పిహెచ్ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్ లేదా దివ్యాంగులకు ఖచ్చితంగా కోట అనేది ఉండాలి ఓకేనా సో అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ సో అయితే ఈ పాలిటెక్నిక్ అధ్యాపక పోస్టులలో వీరికి ఎలాంటి రిజర్వేషన్ అసలు వీరికి పోస్టులే కల్పించలేదు ఫ్రెండ్స్ సో వీరిని మొత్తమే పక్కకు పెట్టడంతో ఏం జరిగింది చాలామంది దీనిపైన కేసేశారు సో దానికి దానికి దానివలన ఏమైంది సో ఈ గురువారం నిర్వహించాల్ నిర్వహించాల్సినటువంటి యొక్క ఎగ్జామ్కి బ్రేక్ పడిపోయింది ఫ్రెండ్స్ సో మరి ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇంకా తేలేని పరిస్థితి సో చూద్దాం ఫ్రెండ్స్ సో చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ చాలామంది అప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఇంకా ఎప్పుడు ఎప్పుడు అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి రెండు వేల ఇరవై జనవరిలో మనకు కొత్త షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా సో బ్రేక్ పడడం అయితే కొంచెం విచారించదగ్గ అని చెప్పుకోవచ్చు సో చూద్దాం ఫ్రెండ్స్ బుధవారానికి మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది బుధవారానికి వాయిదా వేయడం జరిగింది ఒకవేళ సానుకూలంగా మళ్ళీ పిహెచ్ వారికి అవకాశం ఇచ్చి వారికి కూడా ఉద్యోగాలను వారు కూడా కొంచెం కేటాయించినట్లయితే మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చే అవకాశ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి చూద్దాము ఏ విధమైనటువంటి ఉత్తర్వులు వెలువడతాయి సో ఫ్రెండ్స్ ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మళ్ళీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎస్ డే బాయ్